हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। किचन की पनी मूड टूल्स चूपिस्तान। अभी निजंगा एला पनी चेस्तुन्नाई, अभी मन को पनी कोस्ताया लेदा अनेदी नेनु इप्पुडु ई वीडियोलो चूपिस्तानु। एवरैना तीसुकोवालनुकुंटे ई वीडियो वाल्लकि पनी वस्तुंदि कदा, रिव्यू अवुतुंदि कदा, अला अंदुकनेसि नेनु ई वीडियो मीकु चूपिस्तुन्नानु। अंदुलो फस्ट वच्चेसि वेजिटेबल क्रशर अंडी। इदि नेनु अमेज़ॉन लो तेप्पिंचुकुन्नानु, చూడడానికి బాగుంది, తర్వాత చాలా చిన్నగా ఉందన్నమాట, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఇది నాకు దొరికింది। సో ఈ చిన్నగా ఉంది కదా, ఈ ప్రొడక్ట్ ఎలా పని చేస్తుంది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఇందులో చూపిస్తాను। అలా తెలుసుకునే పోయే ముందు ఫస్ట్ మనము ఈ చాపర్ ఉంది కదా క్రషర్, దీని గురించి తెలుసుకుందామండి। ఇది ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను। సో ఫస్ట్ ఇది వచ్చేసి ఒక చిన్న బాక్స్ లాగా ఉందండి, దాని లోపల కొన్ని బ్లేడ్స్ అవంతా ఉన్నాయి, అదే విధంగా పైన కూడా బ్లేడ్స్ ఉన్నాయి। ఇది ఫైబర్ తో చేయటం వల్ల కొంచెం గట్టిగా ఉందన్నమాట, కిందపడినా పగలదు అన్నట్లుంది। తర్వాత పైన వచ్చేసి ఒక షార్ప్ గా ఉండే 10 బ్లేడ్స్ ఉన్నాయండి, మొత్తం అవి ఒక 10 బ్లేడ్స్ ఉన్నాయి। అదే విధంగా కింద కూడా షార్ప్ గా ఒక 10 బ్లేడ్స్, టోటల్ ఇందులో వచ్చేసి 20 ఉన్నాయండి బ్లేడ్స్ అనేవి। సో ఇవి బ్లేడ్స్ ద్వారా అది క్రష్ అవుతుంది అనుకుంటాను। సో నేను ఇప్పుడు మీకు ఇక్కడ 1 by 1 ఒకటి క్రష్ చేసి చూపిస్తాను, ఎలా పని చేస్తుంది ఏంటి అనేది మీరు ఇప్పుడు చూసేయండి।
చూసారు కదండి ఎంత చక్కగా మనకు డ్రై ఫ్రూట్స్ కాని వెజిటబుల్స్ కాని తర్వాత ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చిన్నగా కట్ అయిపోతుందన్నమాట మనం ఫైన్లీ చాప్డ్ అంటాం కదా అలా ఫైన్లీ చాప్డ్ గా చాలా చిన్నగా కట్ అయ్యే చాలా బాగా కట్ అవుతుంది తర్వాత ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఆ మధ్యలో బ్లేడ్ ఉంది కదా అది రిమూవబుల్ అన్నమాట దాన్ని మనం ఈజీగా తీసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు లేదా మనం కట్ చేసుకున్నవన్నీ అందులోనే పెట్టేసి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చుండి ఫ్రిజ్ లో సో ఇది ఈజీగా క్లీన్ అయిపోతుంది స్టోర్ చేసుకోవడం కూడా చాలా బాగా స్టోర్ చేసుకోవచ్చు నాకైతే ఈ ప్రొడక్ట్ చాలా బాగా నచ్చిందండి యూస్ఫుల్ అన్నమాట కిచెన్ లోకి బాగా పనికొస్తుంది ఎందుకంటే కట్ చేసిన తర్వాత వెంటనే మనం తీసుకొని ఇంకో బాక్స్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోలేనప్పుడు సో ఈ బాక్స్ లోనే మనం ఆ బ్లేడ్లు తీసేసి నీట్ గా కవర్ చేసి స్టోర్స్ కూడా చేసుకోవచ్చు సో ఈ ప్రొడక్ట్ చాలా బాగుంటుంది కిచెన్ లోకైతే చాలా బాగుంటుందండి యూస్ఫుల్ అన్నమాట సో వాళ్ళకి యూస్ అవుతుంది కిచెన్ లో వాళ్ళకి మా కిచెన్ లో బాగా ఇప్పుడు మన సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి పైనాపిల్ కట్టర్ అండి సో ఈ పైనాపిల్ కట్టర్ తో మనం పైనాపిల్ ని కట్ చేసుకోవచ్చట సో అది ఎలా పని చేస్తుందో ఏంటో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇప్పుడు ఈ పైనాపిల్ కట్టర్ ఎలా పని చేస్తుందో ఏంటో మనం చూద్దాము सो बॉक्स लो अयिते ओनली टू पार्ट्स इच्चाडंडी ओकटी इला स्टील अंड स्टील पार्ट इच्चाडु इंकोटी प्लास्टिक दी ई दीनिकि वच्चेसि किंद पार्ट बागा शार्प गा उंदी पैन गोट्टम लागा उंदी सो किंद ब्लेड लागा उन्नायंडी अवि रोटेट अयितू ब्लेड्स कट अयितुंदि कदा अला रोटेटेड ब्लेड लागा उंदी सो सेकंड दी पार्ट वच्चेसि प्लास्टिक दिच्चाडन्नमाट अदि हैंडल पट्टुकोनी तिप्पडानिकि अनुकुंटानु सो ई पै भागान्नि वच्चेसि दा गोट्टम लागा उंदि कदा अंदुलो पेट्टेसि इन्सर्ट चेयमनि चेप्पि इंस्ट्रक्षन्स लो इच्चाडन्नमाट ఇప్పుడు అది ఎలా ఫిట్ అవుతుందో చూద్దాము ఇక్కడ చూపించిన విధంగా దానికి హ్యాండిల్ కి అయితే రెండు బటన్స్ లాగా ఇచ్చారండి అవి రెండు ప్రెస్ చేసి దాంట్లో ఇన్సర్ట్ చేయాలట సో ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి అందులో ఇన్సర్ట్ చేస్తాం ఎలా పడుతుంది ఏంటి అనేసి చూద్దాము సో నేను ఇక్కడ అది ప్రెస్ చేసి దాన్ని లోపల పెట్టడానికి ట్రై చేస్తున్నాను చూడండి सो ఈ విధంగా ప్రెస్ చేస్తే దాని లోపలికి వెళ్ళిపోయి హోల్స్ లో లాక్ లాగా ఫిట్ అయిపోతుందన్నమాట సో లాక్ లాగా కూర్చుంటుంది గట్టిగా సో ఇప్పుడు కట్టర్ కి దానికి లాక్ అయిపోయిందన్నమాట సో చూడడానికి ఇది ఒక హ్యాండిల్ లాగా ఉంది తర్వాత రొటేట్ అవడానికి ఈజీగా ఉంటుందేమో మరి తెలియలేదు తీయడం కూడా ఈజీనేనండి అవి రెండు ప్రెస్ చేస్తే పైకి వచ్చేస్తుంది సో అలా ప్రెస్ చేసి పైకి తీసేసుకోవచ్చు అదే విధంగా ప్రెస్ చేసుకుంటే మళ్ళీ లోపలికి పెట్టేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దామండి ఎలా పని చేస్తుంది ఏంటి అనేసి నేను ఒక పెద్ద సైజు పైనాపిల్ ని తీసుకున్నాను సో కింద బేస్ కొంచెం కట్ చేయమంటే కట్ చేసి పెట్టానండి తర్వాత దానిపైన పార్ట్ ఉంది కదా ఆ కొంచెం కట్ చేయమని చెప్పారు సో కొద్దిగా కట్ చేస్తున్నాను నేను ఇక్కడ సో కొంచెం కట్ చేస్తే ఆ బ్లేడ్ దాంట్లో ఫిట్ అయ్యేటట్లు ఉండే విధంగా కట్ చేయమన్నారు సో నేను కొంచెం కట్ చేశాను తర్వాత ఆ బ్లేడ్ ని పైనాపిల్ పైన పెట్టి రొటేట్ చేయమని చెప్పారండి సో ఇట్లా బ్లేడ్ దానిపైన పెట్టేసి ప్రెస్ చేసి రొటేట్ చేసుకుంటూ రమ్మన్నారు బట్ బ్లేడ్లు మాత్రం చాలా షార్ప్ గా ఉన్నాయండి చాలా జాగ్రత్తగా చేయాలి లేదంటే హ్యాండ్ కూడా కట్టేలాగా ఉంది సో నేను ట్రై చేస్తున్నాను బాగా గట్టిగా ఉండటంతో కట్ చేయలేకపోతున్నాను ఇలా కట్ చేస్తూ ఉంటే పైనాపిల్ కూడా అవి ముక్కలు ముక్కలుగా విరిగిపోతూ వస్తుందండి ప్రాపర్ గా అయితే రాలేదు అది చాలా కష్టంగా ఉందండి తిప్పుతుంటే కూడా అది పీసులు పీసులుగా విరిగిపోవడం కట్ అయిపోవడం అలా వస్తుందన్నమాట నాకైతే కొంచెం కూడా నచ్చలేదు అసలు ఏం బాగలేదన్నమాట కట్ చేస్తుంటే కూడా అంత జ్యూస్ అంత కారిపోతా ఉంది తర్వాత ఆ రౌండ్ షేప్ వస్తుంది కదా బిళ్ళలుగా అలా ఏమీ రాలేదండి అంత పీసులు పీసులుగా కట్ అయిపోయిందన్నమాట సో నాకైతే ఈ ప్రొడక్ట్ కొంచెం కూడా నచ్చలేదు అంత వేస్ట్ అనిపించింది తర్వాత వేస్ట్ ఆఫ్ మనీ అని నాకు అనిపించిందండి ఇది నాకైతే అసలు కొంచెం కూడా నచ్చలేదు సో ఇది వేస్ట్ అయిపోయిన మనీ వేస్ట్ అయినదన్నమాట
ఇప్పుడు మన లాస్ట్ ప్రొడక్ట్ థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకునేదండి ఇది ఆయిల్ స్ప్రెడర్ అని ఉంది తర్వాత దీని కూడా నేను అమెజాన్ లోనే తెప్పించాను చాలా లెస్ ప్రైస్ చూడడానికి బాగుంది తర్వాత ఎలా పని చేస్తుంది ఏంటో చూడాలి దీనిపైన ఒక మార్క్స్ ఇచ్చాడండి ఆయిల్ ని మనం ఎంత వాడుతున్నాము ఎంత వాడాలి అంటే డైట్ కంట్రోల్ ఉండే వాళ్ళకి ఎలా పనికొస్తుంది అనేసి ఇక్కడ ఇచ్చాడన్నమాట సో లోపల కూడా చిన్నగా చాలా బాగుంది అన్నమాట తర్వాత క్యాప్ వచ్చేసి ఒక చిన్న హోల్ ఇచ్చాడు దానిపైన చిన్న చిన్న బ్రష్లు ఇచ్చాడు అన్నమాట అంటే ఆయిల్ ఏమి ఎక్కువ స్ప్రెడ్ కాదు చాలా తక్కువ ఆయిల్ స్ప్రెడ్ అయ్యే విధంగా ఇచ్చాడు అన్నమాట ఇది కొద్దిగా ప్లాస్టిక్ కాదండి ప్లాస్టిక్ అయితే కాదు ఇది చూడడానికి బాగుంది తర్వాత ఆ మార్క్స్ ఉన్నాయి కదా అది ఆరోస్ ఇచ్చాడు కదా దాన్ని బట్టి మనకి ఎంత వాడుతున్నాం అనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది బాగుంటుందా బాగాలేదా అనేది మనం ఇప్పుడు చూసేద్దాము దాంతే కాను నేను ఇక్కడ ఒక హాఫ్ బాటిల్ వచ్చే విధంగా నేను ఆయిల్ తీసుకుంటున్నాను సో మామూలుగా ఆయిల్ ఎంత ఎక్కువ నిండుగా వేసుకోవచ్చు లేదా కొంచెమే వేసుకోవచ్చు కాకపోతే నేను హాఫ్ బాటిల్ కి వేస్తున్నానండి ఎలా పనిచేస్తుంది ఏంటి చూద్దాం కొద్దిగానే వేస్తే ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేసి సో ఇప్పుడు హాఫ్ బాటిల్ తీసుకున్నాను అదే విధంగా దానికి క్యాప్ పెట్టేసి రెడీ చేసేసానండి లాస్ట్ టైం నేను ఇట్లే ఒక బాటిల్ తెప్పించుకున్నానండి వేస్ట్ ఆఫ్ మనీ అది ఆ బ్రష్లు ఉన్నాయి కదా అది హాట్ తవా పైన స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఆ బ్రష్ అంతా కరిగిపోయి ప్లాస్టిక్ అంతా మెల్ట్ అయిపోయింది బట్ ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి తవాన్ని నేను ఇక్కడ బాగా హై ఫ్లేమ్ లో పెట్టి హీట్ గా చేశానండి ఇది రుద్దినప్పుడు ఏమన్నా మెల్ట్ అవుతుందా కరిగిపోతుందా ఏంటి చెక్ చేద్దామని చూడాలి ఇప్పుడు అసలు ఇది కరగలేదండి చాలా బాగుంది నేను స్ప్రెడ్ చేసేటప్పుడే గమనించాను ఇది చాలా బాగా పనిచేసింది కొంచెం కూడా కరగలేదు తర్వాత స్మెల్ కూడా రాలేదండి చాలా బాగా పనిచేసింది ఇదైతే ఓకే నాకు చూసారు కదండి ఈ ప్రోడక్ట్లు ఎలా పనిచేస్తాయి ఏంటి అనేసి కొత్తగా కొనే వాళ్ళకి ఎవరికైనా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ